మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. అనుమతి లేని ప్రభుత్వ భూమిలోని కట్టడాలకు నోటీసులు అతికించారు. ఇక అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని గెర్రె కాలనీలో ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గెర్రె కాలనీలో సర్వే నెంబర్ 840 ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు నోటీసులు అతికించారు. ఈ కాలనీలో 840, 863, 853, 869 సర్వే నెంబర్లలో సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో గతంలో అక్రమార్కులు ఫ్లాట్లు చేసి వ్యాపారం చేశారు. రియల్టర్ల వద్ద కొనుగోలు చేసిన పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. 58, 59 జీవోల ద్వారా 10% మంది ప్రభుత్వ భూములను రెగ్యులర్ చేసుకున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం నిర్మాణాలు చేపట్టిన పట్టించుకొని మున్సిపల్ అధికారులు ప్రస్తుతం నోటీసులు జారీ చేయడంలో అంతర్యం ఏంటి ప్రశ్నిస్తున్నారు. 840 సర్వే నెంబర్తో పాటు మరో 5 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉండగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. కొందరు 2 అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారు. ఇక అధికారులు 840 సర్వే నెంబర్లోనే నిర్మాణాలకు నోటీసులు ఇస్తారా, మరో 5 సర్వే నెంబర్లోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తారా అనే చర్చ సాగుతోంది. ఇక ఇండ్లను కూల్చివేస్తారా అని నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.